ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఒకటే గుబులు. ఈరోజు 3-4 గంటలు బయటే తిరగాలి, తప్పేలా లేదు. కానీ ఆమె లేకుండానా? ఇలాంటి సమయాల్లో ఆమె నా దగ్గరలో ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఎవరి పనిలో వారు, ఎవరి పరుగులో వారు. బ్రెడ్ మందులు మావయ్య గారి కోసం. మళ్ళీ నా కళ్ళు ఆమెనే వెతుకుతున్నాయి. కోవా బిళ్ళలు బుజ్జిగాడి కోసం. తల్లి, తట్టుకునే శక్తి నీవు. జాంకాయలు నాకు చాలా ఇష్టం. అటు వెతకాలంటే డివైడర్ ఉంది. ఇటు చూద్దామంటే దూరంగా వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం నేను మగాణ్ణై పుట్టుంటే బాగుండు అనిపిస్తుంది. ఈ నగరం అంతా అతని గుప్పెట్లోనే ఉందా? నాలాగా దారిని పోయే వాళ్లకు ఆమె కనబడుతుందా? ఇంత పెద్ద నగరంలో, ఈ రద్దీ ప్రదేశాలలో, ఈ జనాల మధ్య ఆమె ఎక్కడుందో? పన్నీర్ మా వారు ఈ షాప్లో కొంటేనే తింటారు. ఇది నాకు అలవాటే. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే గంట పడుతుంది. షాపింగ్ మాల్, అక్కడైతే ఎవరు పట్టించుకోరు. ముందు నాకు కన్నీళ్ళే వచ్చాయి. మేం బయటికి వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని మేము ఆడవాళ్ళం నీళ్లు తాగడమే మానేశాం. దానివల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. 100 నొక్కితే పోలీసులు వస్తారు, 108 నొక్కితే అంబులెన్స్ వస్తుంది. ఇలాంటి రద్దీ ప్రదేశాలలో, పర్మనెంట్ టాయిలెట్ కట్టలేని చోట్లలో ఏదైనా నెంబర్ నొక్కితే మా ఆడవాళ్ల కోసం కేవలం ఆడవాళ్ళు నడిపే మొబైల్ టాయిలెట్స్ వస్తే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. ఐ వాంట్ షీ. వేర్ ఇస్ షీ?